సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు అందరికన్నా కూడా సీనియర్ అధికారి, 1989 బ్యాచ్ అధికారి, ఏబి వెంకటేశ్వరరావు లైన్ క్లియర్ అయిపోయింది. అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడు తోటి ఏబి వెంకటేశ్వరరావు టచ్లో వచ్చారు. 4వ తేదీ వరకు ఓపిక పట్టండి. ప్రస్తుతం ఎలాగో 31వ తేదీతో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆలోగా పోస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఏబి వెంకటేశ్వరరావు శరీరం మీద డ్రెస్ వేసుకోకుండా, ఆ ఒంటి మీద డ్రెస్ కనపడకుండా ఇంటికి పంపించాలని వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం లేదు. 2 సార్లు హైకోర్టుకు వెళ్ళారు, చెప్పు తీసుకుని మెట్టినా కూడా సిగ్గురాలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, చితగొట్టినా కూడా సిగ్గు శరం చీము నెత్తురు ఏం లేదు. క్యాట్లో 2 సార్లు ఓడిపోయింది ప్రభుత్వం, అయినా ఏం. మరలా హైకోర్టుకు వెళ్ళారు, సిగ్గు శరం. మానవత్వం నాడు ఎవడన్నా అయితే ఒక సీనియర్ పోలీస్ ఐపీఎస్ అధికారిని 5 సంవత్సరాలుగా కోర్టులు చుట్టుపెట్టుతున్నారు. అందుకే ప్రజల్లో ఏబి వెంకటేశ్వరరావు పట్ల సోషల్ మీడియాలో ఆయనకి మద్దతు పెరిగిపోతా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాలు ఎలాగైతే కోర్టుల చుట్టూ తిప్పారో, ఆయనకి 5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పడిగించి మరీ డీజీపీ పోస్ట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో జనం, నెటిజన్లు పోస్టులు పెడుతూ ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు పెరుగుతున్న మద్దతు చూసి చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. అమెరికా నుంచి రాగానే ఏబి వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. 4వ తేదీ దాకా ఉపయోగపడండి, 4వ తేదీ తర్వాత మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనే తీర్పు కబురు చెప్పారు. ఏబి వెంకటేశ్వరరావుకి 8 సంవత్సరాల పదవీ కాలం పొడిగించాలి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే డీజీపీ పోస్టులోకి రాబోతున్నారు అని తెలిసి వైసీపీ నేతలు ఇప్పటి నుంచే జంప్ అయిపోతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది అమెరికా పారిపోయారు, కొంతమంది దుబాయ్ పోయారు. ఒక పెద్దారెడ్డి అయితే ఆయనకు సంబంధించిన యంత్రాలన్నీ ఆఫ్రికాకు తరలిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నారు పాలేగాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కనుక ఇండియాను దోచుకుని ఎలాగైతే సంపదను మొత్తాన్ని బ్రిటన్కి తరలించారో, ఆంధ్రప్రదేశ్ని గడిచిన 5 సంవత్సరాలుగా పాలేగాళ్ళు మొత్తం దోచుకొని వివిధ దేశాలకు తరలించారు. బ్రిటిష్ వాళ్ళ కన్నా కూడా పాలేగాళ్ళు అత్యంత దారుణంగా పరిపాలించారు. ఇక పాలేగాళ్ళకి రోజులు దగ్గర పడ్డా, ఇక కౌంట్ డౌన్ కూడా మొదలైంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే క్లారిటీ వచ్చేసింది. ఇక 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు రాబోతా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావుకి ఎంత కాలం పదవీ కాలాన్ని పొడిగించాలనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.